రచ్చరచ్చగా మా ఎన్నికలు ముగిసినా ఇంకా ఆ మంటలు చల్లారినట్లు కనిపించడం లేదు. ఎక్కడ ఛాన్స్ దొరికినా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూనే ఉన్నారు. ప్రకాశ్రాజ్ ప్యానెల్ రాజీనామా లేఖలు అందలేదని విష్ణు టీం అంటుంటే, అసలు ఎన్నికలే పెద్ద ఫాల్స్ అని, ఎలక్షన్స్ జరిగిన తీరుపై అనుమానాలున్నాయంటూ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు ప్రకాశ్రాజ్. ప్రకాశ్రాజ్ భయపడ్డట్టే జరగనుందా, మా బైలాస్ మారుస్తామని నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తేల్చి చెప్పడంతోనే వివాదం పోలీసులను దాటి కోర్టుల వరకు వెడుతుందా, తెరచాటు రాజకీయంలో చూద్దాం. మా ఎన్నికల సందర్భంగా ఏర్పడిన వివాదం ఏమాత్రం సద్దుమనగడం లేదు. విషయం పోలీసుల వరకు వెళ్ళింది. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలంటూ ప్రకాష్ రాజ్ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ప్రకాష్ రాజు లేఖ రాసిన రోజున మీడియాతో మాట్లాడిన ఆయన, సీసీటీవీ ఫుటేజీ భద్రంగా ఉందని, ఏర్పాట్లు చేసిన వారు ఇవ్వగానే ప్రకాష్ రాజ్కు ఇస్తానని చెప్పారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు, ఇవ్వడానికి నిరాకరిస్తుండటంతో ప్రకాష్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సందర్భంగా తమపై దాడులు జరిగాయని, ఆ దృశ్యాలు సీసీ ఫుటేజీలో ఉన్నాయని ఫిర్యాదులో తెలిపాడు. దీంతో పోలీసులు ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లోని సీసీటీవీ సర్వర్ రూమ్కు తాళం వేశారు. తదుపరి విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడం మాలో సహజంగానే కలకలం రేపుతోంది. మోహన్ బాబు, నరేష్ పోలింగ్ సందర్భంగా బూత్ క్యాప్చరింగ్కు పాల్పడ్డారని, ఓట్లేసే వాళ్ళని భయపెట్టారని, కొంతమందిపై దాడులు చేశారని ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ టాలీవుడ్లో మొదలైంది. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలపై ఫస్ట్ టైం స్పందించారు మా అధ్యక్షుడు విష్ణు. అసలు మ్యాటర్ తనదాకా రాలేదని స్పష్టం చేశారు. రాజీనామాలపై క్లియర్గా మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. మా ఎన్నికలు అయిపోయాక సిచ్యువేషన్ కూల్ అవుతుందనుకున్నారంతా, కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. రోజు రోజుకి మా హీట్ అంతకంతకు పెరుగుతోంది. అసోసియేషన్లో ఇమడలేని ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులు రాజీనామాలు ప్రకటించారు. మరి అదంతా ఉట్టి డ్రామానైనా, రాజీనామా చేస్తే మా అధ్యక్షుడికి అవి ఇప్పటిదాకా ఎందుకు చేరలేదు? కావాలనే సీన్ క్రియేట్ చేశారా? రాజీనామా లేఖల్ని తొందరలోనే పంపిస్తామంటున్న ప్రకాష్ రాజ్ టీం మరి ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారన్నది మిస్టరీగా మారింది. ఇక సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాతనే తమ కార్యాచరణను ప్రకటిస్తామని ప్రకాష్ రాజ్ తెలిపారు. జూబ్లీహిల్స్లో మా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ప్రకాష్ రాజ్ విష్ణుతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, ఎన్నికల అధికారితోనే తమకు సమస్య అని ప్రకాష్ రాజ్ తెలిపారు. తాను సీసీటీవీ ఫుటేజ్ అడిగినా ఎన్నికల అధికారి ఇవ్వలేదన్నారు. మా ఎన్నికల్లో ముందు రోజు రాత్రి గెలిచిన వాళ్లు మరుసటి రోజు ఉదయానికి ఓడిపోయారన్నారు. అది తమ అనుమానాలను మరింత బలపరిచిందన్నారు. తమ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు త్వరలోనే మంచు విష్ణు కార్యాలయానికి చేరతాయన్నారు. ఎన్నికల అధికారి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకపోవడం వల్లనే తాము పోలీసులను ఆశ్రయించామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని ప్రకాష్ రాజ్ తెలిపారు. మరోవైపు పైకి అంతా ఒక్కటే అంటున్నా, లోపల మాత్రం మా ఎన్నికల చిచ్చు రగులుతూనే ఉంది. అయితే విష్ణు ప్యానెల్ సభ్యులు లేదా ప్రకాష్ రాజ్ ప్యానెల్లోని సభ్యులు ఎక్కడో అక్కడ విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ప్రెస్ మీట్లు లేదా టీవీ టాక్ షోలలో తమ తమ ఉక్రోషాన్ని చూపిస్తూనే ఉన్నారు. ఎన్నికల తర్వాత ప్రకాష్ రాజ్ తన స్వంత నిర్ణయాలతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది.
ఎలాగూ తను గెలవలేదు వచ్చే ఎన్నికల వేళకు గెలిచే అవకాశం ఇవ్వరు ఇక అలాంటప్పుడు ఎందుకు వదిలేయాలి ఎంత రచ్చైతే అంత చేసేయడమే అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని కామెంట్లు ఇండస్ట్రీ సర్కిల్లో వినిపిస్తున్నాయి అందుకే ఆయన తన ప్లానింగ్ ప్రకారం తాను ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది సినీ పరిశ్రమ అంటేనే ఎవరికి వారు యమునా తీరు అసలు ఇక్కడ ఎవరి మాట మరొకరు వినరు అలాంటప్పుడు సలహాలు ఇచ్చి నవ్వుల పాలు కావడం వేస్ట్ అన్న భావన సినీ పెద్దల్లో ఉంది ఇటు చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా ఒప్పుకోలేక అటు మోహన్ బాబును అంగీకరించలేక మధ్య మార్గంగా అసలు టాలీవుడ్ కు ఇండస్ట్రీ పెద్ద దిక్కునే అవసరం లేదని తేల్చిపారేశారు అందరికీ కావాల్సిన సాయం చేసేవారు చేసుకోవచ్చని దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చని ఎవరి క్రేజ్ ప్రకారం వారికి పేరు వస్తుందని చెప్తున్నారు ఇక్కడ పెద్దరికం అవసరం లేదంటూ చెప్తున్నారట